విగణవరం సిద్ధమా. ఇంతటి మంటుటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో మిట మధ్యాహ్నం సమయం 1:30 కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5. వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయపడతా ఉన్నాడు. ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి అని. జగన్ను ఎందుకు ఓడించాలి? పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబును, ఇదే ఈ కూటమిని, వీళ్ళందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలని. ఇదే చంద్రబాబు, ఇదే రామూజీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే దత్తపుత్రుడు, ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి? వీరందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం కోసమా, దోచుకొని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు DBT అంటే మీ బిడ్డ బటన్ నొక్కి ఏకంగా 130 బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలనట్టా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని, ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని
మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అవ్వ తాతను అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి బాబుకు ఓటు ఎందుకు వెయ్యాలి అని. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు వెనన నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరఫున మంచివాడు సౌమ్యుడు, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు, చదువుకున్నవాడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ అన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.